కేంద్రంతో ఎంతో స్నేహంగా ఉన్నా తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దికి కేంద్రం వెన్నుదన్నుగా ఉండాల్సింది పోయి నిధుల కోత పెట్టడంపై అధికార టీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. అందుకే కేంద్రంతో దోస్తీ కంటే కుస్తీనే మంచిదనే అభిప్రాయంలో ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేదికగా బీజేపీని టార్గెట్ చేయాలని టీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఇంతకు అధికార పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు. అన్ని కీలకమైన కేంద్ర నిర్ణయాలకు వెన్నుదన్నుగా నిలిచిన టీఆర్ఎస్కు ప్రతి ఏటా మొండిచేయి చూపిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు సపోర్టుగా నిలబడకుండా ప్రతి ఏటా నిధుల్లో కోత పెడుతూ తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా మారారని ఆరోపిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయంలా కేంద్రం వ్యవహరిస్తోందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి కేంద్రానికి మద్దతు తెలుపుతున్నా ఎలాంటి ఉపయోగం లేదనేది టీఆర్ఎస్ వాదన. వారు ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉన్నారో, వారు ఏ రాష్ట్రాల్లో అయితే, వారికి ఏ రాష్ట్రాల్లో అయితే ప్రజలు పట్టం కట్టినరో ఆ రాష్ట్రాలకు మాత్రమే నిధులను కేటాయించి వారికి హక్కున చేర్చుకోని రాష్ట్రాలని, వారిని ఆదరించని రాష్ట్రాలని ఇవాళ కేంద్ర బడ్జెట్లో చిన్న చూపు చూసి తద్వారా ఆ రాష్ట్రాలకు చాలా దారుణమైనటువంటి నష్టం చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి మోదీ అధికారంలోకి వచ్చాక నోట్ల రద్దు, ఆర్టికల్ 370, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక, జీఎస్టీ లాంటి అనేక కీలక నిర్ణయాలకు బీజేపీ ప్రభుత్వానికి గులాబీ పార్టీ మద్దతు తెలుపుతూ వచ్చింది. కేంద్రానికి సపోర్ట్ చేస్తుండటంతో టీఆర్ఎస్పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తున్న కేంద్రంలో మోదీతో దోస్తాన కట్టి టీఆర్ఎస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతుందని విపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా కేంద్రంలో భాగస్వామి కాకపోయినా టీఆర్ఎస్ అన్నిటికీ మద్దతు తెలుపుతూ వస్తోంది. ఇంత చేసినా కేంద్రం పట్టించుకోకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. విభజన హామీలను కూడా మేము గత 5 సంవత్సరాలు అడుగుతా ఉన్నాం, విభజన హామీలని అమలు చేయండి, తద్వారా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయో అవి ఇవ్వండి అని అనేక సందర్భాల్లో మేము చెప్పినప్పటికీ, మేము అడుగుతున్నప్పటికీ మీరు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగిన మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ నిధులు ఇవ్వాలని సిఫార్సు చేసిన, రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నా కీలకమైన ప్రాజెక్టులు చేపడుతున్నా కేంద్రం రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇంత చేసినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో టీఆర్ఎస్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. అందుకే సీఏఏ సవరణ బిల్లును వ్యతిరేకించడంతో పాటు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ తమ వాదనలు గట్టిగా వినిపించాలని డిసైడ్ అయింది. నిధులు ఇవ్వకపోగా కనీసం విభజన సమస్యలు పరిష్కరించేందుకు కూడా బీజేపీ చొరవ చూపకపోవడంతో కేంద్రంతో అమితుమి తేల్చుకుంటామని ఆ పార్టీ నేతలంటున్నారు. అటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంత బలంగా ఉన్నా తమను ఎదుర్కొనే సత్తా గులాబీ దళానికి లేదంటూ బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయం ఎలా మారబోతుందోనన్న చర్చ నడుస్తోంది.